నమస్కారం ఎన్సిఎన్ఎస్కి స్వాగతం వార్తలకు వెళ్ళే ముందుగా ముఖ్యాంశాలు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటన వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం బాల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సునీల్ రెడ్డి పర్యటన పలువురి పరామర్శ మున్సిపల్లో అవుట్సోర్సింగ్ కార్మికురాలు వసంత అకాల మృతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ రుణమాఫీపై ఆగని బీఆర్ఎస్ నాయకుల ఆందోళన రాష్ట్ర ప్రభుత్వం మరియు సీఎం దిష్టిబొమ్మ దగ్ధంతో రైతన్న నిరసనలు జక్రన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ బ్రాహ్మణపల్లి కొల్పేయ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామీణ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించే పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే అమ్ముకోవాలని దలారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు ప్రభుత్వం నిర్ణయించిన ధర 2300 అలాగే త్వరలోనే సన్నవడ్లకు బోనస్ కూడా ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆయా సొసైటీల చైర్మన్లు ఆర్మూర్ గంగారెడ్డి నర్సరెడ్డి శ్రీనివాస్ మాజీ డిసిఎంఏ చైర్మన్ సాయిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సొసైటీ డైరెక్టర్లు తదితరులు ఉన్నారు బాల్కొండ మండల కేంద్రంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సునీల్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా పోచమ్మ గల్లీలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన వీడీసీ సాయన కుటుంబాన్ని సునీల్ రెడ్డి పరామర్శించారు అలాగే నాయకులు నరేందర్ మరియు దామోదర్ పవన్ కుటుంబీకులను సైతం పరామర్శించి వారి కుటుంబాలను ఓదార్చారు అన్ని విధాలుగా అంటగా ఉంటామని తెలిపారు అకాల మరణం చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సునీల్ రెడ్డి అనుచరులు తదితరులు ఉన్నారు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్న వసంత అనారోగ్యంతో మృతి చెందడంతో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో మామిడిపల్లి మాజీ సర్పంచ్ రవిగౌడ్ మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ 71 వారాలుగా ప్రతి శనివారం హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ సభ్యులు ఎల్టి కుమార్ సత్యనారాయణ గౌడ్ కుక్కెర భూమన్న భూమయ్య సాయినాథ్ గోపి ముత్తెన్న నరహరి సాయన్న మహిళలు తదితరులున్నారు ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీ వద్ద బైకు దొంగను పట్టుకొని బైక్ ఓనర్ స్థానికులు పోలీసులకు అప్పజెప్పారు ఆర్మూర్ పట్టణానికి చెందిన శ్రీనివాస్ బైక్ను 3 రోజుల క్రితం ఆర్కే కాంప్లెక్స్ వద్ద నుండి దొంగతనం చేశారని అదే బైక్పై నంబర్ ప్లేటు మార్చి మహాలక్ష్మి కాలనీ కమాన్ వద్ద వ్యక్తి వెళ్తుండగా బాధితుడు శ్రీనివాస్ అనుమానం వచ్చి ఆపగా సరైన ధృవపత్రాలు లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దొంగను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు బైక్ దొంగలించిన వ్యక్తి ఇత్వార్పేటవాసిగా గుర్తించారు ఆర్కే కాంప్లెక్స్లో మీసాలు పనిచేస్తా నేను షాప్కి వెళ్ళినప్పుడు కింద బైక్ పార్కింగ్లో పెట్టిన అప్పుడు వచ్చి సాయంత్రం 5 గంటలకి నా స్ప్లెండర్ ప్లస్ బైక్ 2927 బండి ఎక్కడ పోయిండు ఇప్పుడు దొరికిండు
ముదిరా సంఘం జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా నియమకమైన బీజేపీ యువమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలును బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ కుమార్ మాట్లాడుతూ మందుల బాలు నిజామాబాద్ జిల్లా ముదిరా సంఘం యువజన విభాగం అధ్యక్షులుగా ఎన్నిక కావడం హర్షించదగ్గ విషయమని మున్ముందు మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కార్యదర్శి యుగంధర్, ఉపాధ్యక్షులు ప్రకాష్, ఓబీసీ మోర్చా ఆర్మూర్ అధ్యక్షుడు రాజ్కుమార్, బీజేవైఎం కార్యదర్శి ఉదయగౌడ్, దక్షిణామూర్తి శ్రీకాంతాచారి తదితరులున్నారు. యూత్ విభాగం అధ్యక్షులుగా మా సోదరుడు మందుల బారు గారికి నియామకం చేసినటువంటి ముదిరాజ్ మహాసభ యొక్క ఈ యొక్క ఆర్గనైజేషన్ కు భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క ఈ మందుల బాలు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యూత్ విభాగానికి కూడా వారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు కొనసాగుతున్నారు. రాబోయే కాలంలో ఈ మన ముదిరాజ్ మహాసభలోనే కాదు భారతీయ జనతా పార్టీలో సైతం అనేక పదవులను పొంది రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి యువకులకే కాదు అవసరమైతే పెద్దవాళ్ళకు కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా ఎదగాలని ఈ సందర్భంగా మేము కోరుతాము. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 66వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి వీధి నెంబర్ 8లో పిచ్చి మొక్కలు తొలగించి మురికి కాలువలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం కాలనీ వాసులంతా కలిసి కాలనీని పరిశుభ్రంగా చేసుకోవడం జరుగుతుందని అన్నారు. కాలనీ పరిశుభ్రంగా ఉండడం వల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని తెలిపారు. అనంతరం కాలనీ కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ జన్మదిన వేడుకలను అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులున్నారు. ముఖ్యంగా ఈరోజు మా కాలనీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. కారణం ఏంటంటే ఈరోజు అంటువ్యాధులు, సీజన్ వ్యాధులు బాగా ప్రబలుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే మన కాలనీలో ఉన్న పిచ్చి మొక్కలు, దోమలు, పిచ్చి మొక్కల వల్ల దోమలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాలను పిచ్చి మొక్కలను తొలగించుకొని దోమల నివారణ కొరకు ప్రయత్నం చేస్తే ఎలాంటి అంటువ్యాధులు రాకుండా చేయడానికి మన కాలనీ వాసులందరూ కూడా సహకరించుకుంటున్నాము. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరై భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. వారి కార్యక్రమాలు కానీ సమిష్టిగా మేమంతా ముందుకెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఇలాగే మేమంతా ఐకమత్యంతో ఉండి మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ మరి ఈరోజు మా కాలనీ యొక్క అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ గారి యొక్క జన్మదిన ఉంది కాబట్టి వారికి మా కాలనీ ప్రజల తరఫున, సభ్యుల తరఫున, మరి కమిటీ తరఫున వారికి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్ష. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కమ్యూనిటీ హాల్లో కానా కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కానా కాస్మోస్ డైరెక్టర్ సురేందర్, సీఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు విదేశాలకు ఏ విధంగా వెళ్లాలో, ఏ యూనివర్సిటీలలో విద్యాభ్యాసం చేయాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విదేశాల్లోని యూనివర్సిటీల గురించి అవగాహన కల్పించేందుకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. విదేశాలలో ఉన్నత చదువులు చదువుకోవాలనే విద్యార్థులు స్కాలర్షిప్లు ఎలా పొందాలో, బ్యాంకు నుంచి రుణం పొందే వివరాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని, విదేశాల్లోని ఏ యూనివర్సిటీలలో ఎటువంటి కోర్సులు ఉంటాయో చెప్పడం జరుగుతుందన్నారు. బడ్జెట్ను బట్టి ఆయా కోర్సులను ఎలా చేయాలో చూస్తామన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇంజనీరింగ్, బీబీఏ, నర్సింగ్, బీపీటీ, హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ చదువుకున్న విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఏ దేశం వెళ్తే బాగుంటుందో సూచిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, మరి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా, వాళ్ళకి చాలామందికి మరి విదేశాలకు వెళ్ళడానికి వాళ్ళకి అవగాహన లేదు. చాలామందికి అంటే స్కాలర్షిప్స్ ఎట్లా వస్తాయి, బ్యాంక్ లోన్స్ ఎలా వస్తాయి అన్నది చాలామందికి తెలియని పరిస్థితి ఉంది. సో ఈ రూరల్ ఏరియా కాబట్టి మేము మరి కానా కాస్మోస్ కనెక్ట్ మా కంపెనీ ఆధ్వర్యంలో ఈరోజు
ఈ పిల్లలకు మరి ఫ్రీగా ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్ పెట్టడం జరిగింది ఆర్మంలో. ఎందుకంటే ఇట్లాంటి రూరల్ ప్లేసెస్ని ఎవరు కూడా టార్గెట్ చేయరు. సో వీళ్ళే హైదరాబాద్ వచ్చి సిటీకి వచ్చి వీళ్ళు ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అది. అక్కడికి వచ్చి వీళ్ళు కౌన్సిలింగ్ కోసం అంత ఖర్చు పెట్టుకొని వచ్చి మాట్లాడే బదులు మేమే ఇక్కడికి వస్తే చాలామంది పిల్లలకి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి చాలామందికి అది అంటే ఒక సోషల్ సర్వీస్ లాగా ఉంటుంది అని చెప్పేసి మేము ఆర్మూర్ వచ్చి ఇక్కడ ఈ ఆర్మూర్లో ఈ కౌన్సిలింగ్ సెషన్ అనేది నిర్వహించడం జరిగింది. సెంటర్కి మనం ఇంతవరకు వేరే విదేశాల్లో విద్య అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విద్య అనుకునేవాళ్ళం, కానీ విదేశాల్లో విద్య ఇండియా కంటే కూడా తక్కువ ఖర్చులో కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలన్నీ మన పిల్లలందరికీ ఇవాళ మేము ఇవ్వడం జరిగింది. అవగాహన సదస్సు అని మేము పిలిచాము. విదేశాలకు వెళ్ళడానికి ఇవాళ వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేయడమే కాకుండా కొత్తగా ఎలా ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా ఉంటాయి, దాన్ని తీసుకోవడానికి స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి, గ్రాంట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. డిగ్రీ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రెండిట్లోనూ కూడా పిల్లలకి నేను విదేశీ విద్య గురించి అవగాహన. వరంగల్ పట్టణంలో జరుగుతున్న సబ్ జూనియర్ బాలికల సాఫ్ట్బాల్ రాష్ట్ర స్థాయి క్రీడల్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు చక్కటి ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా క్రీడాకారులను నిజామాబాద్ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గంగమోహన్ క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పారు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శోభన్ బాబు చేతుల మీదుగా సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి క్రీడాకారునికి ఉత్తమ బ్యాటర్గా బహుమతి ప్రదానం చేశారు. నిజామాబాద్ జిల్లా జట్టు ప్రత్యేక శ్రద్ధ వహించి గెలుపొందడం కోసం కృషి చేసిన వారికి శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్బాల్ అసోసియేషన్ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులున్నారు. కష్టపడి చదివి ఉపాధ్యాయ కొలువులు సాధించిన ప్రతి ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిపాల్ అన్నారు. నందిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా ఉపాధ్యాయ కొలువులు సాధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం మహిపాల్ మాట్లాడుతూ కష్టపడి చదివి ఉపాధ్యాయ కొలువులు సాధించిన ప్రతి ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాల్లో ఎదగడానికి నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు. విజయాన్ని సాధించినందుకు ఎంతో గర్వపడతా ఉన్నాము. మిగతా వారిని కూడా అదేవిధంగా ప్రోత్సహిస్తూ అభినందనలు తెలుపుతూ ఉన్నాము. ముఖ్యంగా మంద మహిపాల్ గారు వారి ప్రోత్సాహంతో మిగతా వారికి కూడా ఎంతో సానుభూతి కలగాలని చెప్పి మిగతా స్టూడెంట్స్ కూడా నిరుత్సాహపడకుండా ముందు ముందు భవిష్యత్తులో వాళ్ళు విజయాలు సాధించి ఇప్పుడున్న సెలెక్ట్ అయిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో రేపటి రోజు ఈ రోజు పిల్లలే రేపు భావి భారత పౌరులుగా వాళ్లకు విద్యా బుద్ధులు చెప్పేవాళ్ళు. కాబట్టి నందిపేట యువకుల తరఫున ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఎంతో కష్టపడి ఈరోజు డిఎస్సిలో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయులుగా అయినందుకు మేమందరం కూడా నందిపేట గ్రామ పట్టణం తరఫున మేమందరం కూడా గర్విస్తున్నాం. ఎందుకంటే వారు కష్టపడి ఈరోజు ఉపాధ్యాయ వృత్తి సాధించుకున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు వీరి తరఫున. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా డిఎస్సి నిర్వహించని ప్రభుత్వం ఈరోజు నిర్వహిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు డిఎస్సిని వెనువెంటనే వేసి వారికి ఉత్తీర్ణులైనటువంటి వారికి వెంటనే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నట్టునే ప్లేస్మెంట్ ఇచ్చి వారికి కూడా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా ఆయా గ్రామాలలో ఉపాధ్యాయ వృత్తి ఆల్రెడీ ఉపాధ్యాయులుగా బోధన చేస్తున్నారు. వీరందరికీ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క విలేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ దర్పల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ప్రారంభించారు. దర్పల్లి సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా వరి ధాన్యం కేంద్రాలలో ఏ గ్రేడ్ ధాన్యానికి 2,320, బి గ్రేడ్ ధాన్యానికి 2,300 రూపాయలు అందిస్తుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ సన్నాలను కూడా పండించాలని ఆయన అన్నారు. సన్నాలకి 500 రూపాయల బోనస్ అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో
ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, సొసైటీ చైర్మన్ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంక్స్యా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు ఉన్నారు. లారీల వారం రోజులు ఉంటుండే డౌన్లోడ్ కాకుండా ఉండి తీరా ధర్మకాండ అని చెప్పేసి ఆడ ఒక 10 సంవత్సరాలు బయట పడుతుండేనా, కొడుకులు ఏం చేస్తుండే తెలియదు. నిజంగానే మాయస తక్కువ బరువు తగ్గుతుండే కానీ ఒక 10 గంటలు తక్కువ. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే మీకు డైరెక్ట్ ఇక్కడనే మీకు ట్రక్ షీట్ ఇస్తాం, ఇక్కడనే కొలిసిస్తాం మీకు ట్రక్లో ఇంత మాలు పోయిందా. కాబట్టి ఇప్పుడు మీరు గతంలో ఇప్పుడు మన యాసంగి పంటలు చూసామా, మీకు ఏమైనా ఇబ్బంది అయిందా, కడత తీసామా, మీకు ఎక్కడైనా బారదాన్ కానీ లారీలు డౌన్లోడ్ కానీ లేకుంటే లేబర్ కానీ ప్రాబ్లం అయిందా? వారం రోజులే డబ్బులు. అది కాంగ్రెస్ ఇంతకుముందు గతంలో 10,000 ఒక్కొక్క సంచికి 10 క్వింటాలు 10 కిలోలు చొప్పున కట్ చేసిండు. ఒక క్వింటాల్ కి 10 కిలోలు అంటే ఏంది, దగ్గర 220 రూపాయలు. ఎంత పంట అంటే 8 లక్షలు కావాలి టన్నులు. రేటు పోయినాయి అంటే రైస్ మిల్ కా నుండి కేటీఆర్ దాకా పోయినాయి. రైతులకు ప్రభుత్వం ఖరీఫ్ పంటకు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని, లేదంటే ఆందోళనలు తప్పవని ముప్పకాల్ మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముప్పకాల్ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖరీఫ్ పంటకు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మరియు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ పార్టీ రైతులకు అనుకూలంగా ఉండి అన్ని విధాలుగా పంట రుణాలు, రుణమాఫీ, రైతు బీమా ఎప్పటికప్పుడు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి రావడానికి చేతకాని హామీలు ఇచ్చి ఇప్పుడు రుణమాఫీ చేయకపోవడం రైతు బంధు, రైతు బీమాను గంగలో కలిపిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా షరతులు లేని రుణమాఫీ చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఫ్కాల్ మండల రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రైతు 2 లక్షల వరకు కనీస రుణమాఫీ చేయకపోతే మీరు ఇచ్చేటువంటి రైతు బంధు, రెగ్యులర్ గా ఇచ్చేటువంటి రైతు బంధు కూడా మీరు ఇవ్వకపోతే ఇదన్నిటికీ కూడా మా రైతులందరికీ కూడా చాలా బాధకరమైన విషయం. ఇలాంటిది వెంటనే మీరు రైతు బంధు నిధులిచ్చి ఇది కాకుండా మళ్ళా రుణమాఫీ కూడా 2 లక్షల వరకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల కంటే 3 లక్షలు ఉన్నా సరే మీరు 2 లక్షల వరకు మాఫీ చేస్తామన్నారు. మీరు వారి ఖాతాలో 2 లక్షల రూపాయలు రుణమాఫీకి సంబంధించినటువంటి మీ డబ్బులు వేయండి. ఇంకా మిగతా ఏదైనా బాకీ ఉంటే ఆ రైతు ఆ బాకీ ఏదైతే ఎక్కువ ఉన్నటువంటి బాకీని ఆయన కట్టుకుంటాడు. ఇది మీరు ఎంతనే అమలు చేయాలని చెప్పేసి అని వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మర నాగేశ్వరరావు గారికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ ముప్పకాల్ మండల శాఖ తరఫున మీరందరూ కూడా మరి కంపల్సరిగా ఖరీఫ్ సంబంధించినటువంటి రైతు బంద్ అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. సిరికొండ మండలంలోని కొండూరు, పెద్దవాల్గొట్టు గ్రామాలలో ఐడిసిఎంఎస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర చెల్లించే లక్ష్యంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, జిల్లాలో మొత్తం 550 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 8 లక్షల నుండి 9 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసే లక్ష్యంగా కృషి చేస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గన్ని బ్యాగులు, లేబర్, లారీల విషయంలో ఎలాంటి రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. కావున రైతులందరూ దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గొల్ల ఎర్రన్న, మండల అధ్యక్షుడు రవి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. రైతుల బీమా అసలు ఇబ్బంది కాకుండా అంటే ఈ సంచుల గన్ని విషయంలో కానీ, లేబర్ విషయంలో కానీ, లారీల విషయంలో కానీ ఏం ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం ఉంటాయి. లారీలతో ఆల్రెడీ ఏజెన్సీస్ మాట్లాడినాము, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఏజెన్సీస్ ఇచ్చారు. సో తర్వాత గిన్నె బ్యాగ్స్ కూడా వచ్చేసినాయి, లేబర్ కూడా వచ్చేసిండు. ఇక ఇప్పుడు రేపు క్లియర్గా అన్ని గైడ్లైన్స్ వచ్చి మరి అన్ని రైతు మీద కూడా మేము ట్యాగిస్తాము. ఈ ఫస్ట్లో కూడా రుణమాఫీ చేయబోతా ఉన్నాం రాష్ట్రంలో. తర్వాత డిసెంబర్ 9 వరకు టోటల్ రైతులకు అనేది 2 లక్షల వరకు ఎవరైతే ఉన్నారో కూడా రుణమాఫీ చేయబోతా ఉన్నాం. మేము అనుకున్న 31,000 కోట్లు
అదేవిధంగా 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ సంవత్సరం ఎన్ని వరకు చేయబోతా ఉంటాం. ఈ ఈ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మాట్లాడే ఈ తప్పుడు మాటలు మేము పట్టించుకోవద్దని చెప్పి రైతులను కోరుతాం. రైతులకు వర్షాకాలం రైతు భరోసా డబ్బులు ఇవ్వలేమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం సిగ్గుచేటని, రైతుల కోసం ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చాలని మెండోర మండల టీఆర్ఎస్ నాయకులు రైతులు తెలిపారు. మెండోర మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు మరియు టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మరియు రైతులు మాట్లాడుతూ వర్షాకాలం పడ్డకు రైతు భరోసా ఇవ్వలేమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించడం ఎంతో దారుణమన్నారు. రైతుల కోసం ఎన్నో చేస్తామని చెప్తున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయకపోవడం, పంట రుణాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి అధికారంలో కోసం చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెండోర మండల టీఆర్ఎస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటన, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం. బాల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, పలువురి పరామర్శ. మున్సిపల్లో అవుట్సోర్సింగ్ కార్మికురాలు వసంత అకాల మృతి, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్. రుణమాఫీపై ఆగని బీఆర్ఎస్ నాయకుల ఆందోళన, రాష్ట్ర ప్రభుత్వం మరియు సీఎం దిష్టిబొమ్మ దగ్ధంతో రైతన్న నిరసనలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.